హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సిటెట్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ది వీడియో సిటెట్ గురించి మాట్లాడుకుంటే ఈ సిటెట్ అనేది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్ ఇన్ ఇయర్స్లో కూడా ఎలా ఉండే అంటే ఒక్కసారి మనం సీటెట్ రాసి క్వాలిఫై అయినట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది మన దగ్గర సెవెన్ ఇయర్స్ వ్యాలిడ్ ఉంటుండే అంటే ఆ సెవెన్ ఇయర్స్లో మనం ఎన్నిసార్లు అయినా సరే టీఆర్టీ కానీ డిఎస్సి కానీ గురుకులా కానీ ఏ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా సరే రాసుకోవచ్చు సో ఎన్సీటీ రీసెంట్గా చెప్పింది ఏంటి అంటే ఇప్పటి నుంచి ఎవరైతే సీటెట్ రాయబోతున్నారో వాళ్ళకొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మీరు ఒక్కసారి ఇప్పుడు సీటెట్ క్వాలిఫై అయ్యారు అంటే ఆ సర్టిఫికేట్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడ్ అవుతుంది అంటే ఇంకా మీరు ఒక్కసారి క్వాలిఫై అయ్యాక ఇంకెన్నిసార్లు అయినా సరే గురుకుల కానీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కానీ డిఎస్సి కానీ టీఆర్టీ కానీ ఏదైనా సరే రాసుకోవచ్చు అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ సీటెట్ రాసి క్వాలిఫై అయ్యి ఉంటారో మేబీ వాళ్ళ వ్యాలిడ్ ఇప్పుడు నడుస్తూ ఉండొచ్చు లేదంటే ఆ సెవెన్ ఇయర్స్ వ్యాలిడ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు ఎందుకు అంటే ఎలాంటి లీగల్ కాంట్రవర్సీస్ రాకూడదని వన్స్ లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళ గురించి కూడా డెసిషన్ ఏంటో కన్ఫర్మ్గా చెప్తా అన్నారు అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటిది అంటే మన స్టేట్స్లో ఏదైతే టెట్ జరుగుతుందో మేబీ టీఎస్ టెట్ కానివ్వండి ఏపీ టెట్ కానివ్వండి వేరే ఏ స్టేట్లో అయినా సరే టెట్ ఆ టెట్ యొక్క వ్యాలిడిటీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు డెసిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేసింది అండ్ ఇప్పటివరకు కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా టెట్ గురించి టెట్ యొక్క వ్యాలిడిటీ గురించి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు త్వరలో అనౌన్స్ చేసినట్లయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాను సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి సీటెట్ ఎవరైతే క్వాలిఫై అవ్వబోతున్నారో రాయబోతున్నారో వాళ్ళకొక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఏదైతే మన సీటెట్ జులైలో జరగాలో ట్వంటీ ట్వంటీలో అది పోస్ట్ వన్ అయ్యింది అండ్ అది ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రిపేర్ అవుతూ ఉండండి బాగా చదువుకోండి అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్